పపెట్ ఫ్రం ట్రాష్ పపెట్ చేయడానికి కావలసిన వస్తువులు సీసా మూతలు ఒకే రంగువి రెండు ప్లాస్టిక్ బంతి కర్రలు రెండు చిన్నవి రెండు అగ్గిపెట్టలు ఊలుదారం ఇసుక కార్డ్బోర్డ్ అట్టముక్క బంతి రంధ్రములో ఒక కర్రను అడ్డముగా అమర్చి మరి ఒక కర్రను లంబాకారములో అమర్చవలను ఈ అమరిక చే పప్పెట్ కదలికలను క్రమబద్దీకరించును ముందుగా బోర్డులో తయారు చేసిన ఆకారము మాత్రమే బొమ్మకు ఇసుకతో నింపి మూసివేసిన మూతలు మరియు అగ్గిపెట్టెలకు ఈ విధంగా దారాలను అమర్చవలను ఇసుకతో నింపిన అగ్గిపెట్టెలకు ఊలు దారాన్ని కట్టి కాళ్లుగా ఉపయోగించవలను ఇసుకతో నింపిన సీసా మూతలకు ఊలుదారం కట్టి చేతులుగా ఉపయోగించుకోవలను ఈ విధంగా చేతులను రెండు ఒక దగ్గరకు తెస్తే నమస్కారం చేసినట్లు కనబడును మన యొక్క చేతులతో బొమ్మ చేతులను కుడి ఎడమల వైపు తిప్పినచో చప్పట్లు కొట్టినట్లు కనబడును ఈ విధంగా పప్పెట్లు ముందు వెనుకలు నడుస్తూ ఉండుట గమనించవచ్చు బొమ్మ కదలికలను మన చేతులతో దారాలు పట్టుకొని నియంత్రిస్తూ ఉంటాయి ఇలా వెళ్తూ ఉంటాయి ఇలా వెళ్తూ పప్పెట్లు మరియొక పప్పెట్టును కనుగొంటుంది